గురించి దోదస రాసుల్లో ఇప్పుడు మనం మీన రాశి గురించి మాట్లాడుకుందాం. మీన రాశి వారికి జూలై 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు మీన రాశి యొక్క ఫలితాలు చూద్దాం. మీన రాశి వారికి లవ్లో పడిన వారికి లవ్లో పడే అవకాశం కలిగి ఉంటారు. ఎందుకంటే శుక్రుడు బాగున్నాడు, ఈ స్థానాధిపతి అయిన అనుకూలంగా ఉన్నాడు కాబట్టి లవ్ సంతోషాల్లో అనుకూలంగా ఉండడానికి అవకాశం కలిగి ఉంటారు. వివాహ ప్రయత్నంగా చేసుకోదలుచుకున్నా కూడా ప్రయత్నాలు అయితే మొదలు పెట్టండి. అంటే మొదలు పెట్టిన ప్రయత్నాల్లో కూడా ఆ మధ్యలో అమ్మాయితో గొడవలు అయ్యి డిస్టర్బెన్స్ అయిన వాళ్ళకి మాత్రం ఇప్పుడు కలిసే అవకాశం. పూర్విక ప్రేమికులు అంటే పాత ప్రేమికులు కూడా కలిసే అవకాశం, లేదా కొత్తగా ప్రేమలో పడే అవకాశాలు ఉన్నాయి. కొత్తగా భార్యని కొంతగా మీనరాశి వారికి ఇప్పుడు ఏంటంటే భార్యని కొత్తగా ప్రేమించడం, కొత్తగా కొంచెం వెరైటీ చూపించడం ఇలాంటివి చేస్తుంటారు. దీనివల్ల ఏంటంటే వాళ్ళ మీద రిలేషన్ కూడా కొంచెం బెటర్మెంట్ అవ్వడానికి అవకాశం కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు. మేము చతుర్థాధిపతి రా బుధుడు భార్యడు కాబట్టి మేలో ఉన్నాడు కాబట్టి స్థిరాస్తులు ప్రయత్నాలు ఇలాంటి ప్రయత్నాలు మాత్రం మీరు ఏవి చేయొద్దు. చేస్తే మాత్రం మీరు ఇబ్బంది కలిగించడానికి అవకాశం కలిగి ఉంటారు కాబట్టి కొంచెం స్థిరాస్తుల విషయంలో కానీ తల్లి విషయంలో కానీ గొడవలు అయ్యే అవకాశం కాబట్టి మీనరాశి వారి తల్లితో రిలేషన్షిప్లో కొంచెం ఇబ్బంది కలిగించడానికి అవకాశం, జాగ్రత్తగా ఉంటే మంచిది. తర్వాత అక్కడి నుంచి పశ్చిమలలో గురుడు ఉన్నాడు కాబట్టి మగ సంతాన విషయంలో మీనరాశి వారికి కొంత ఇబ్బంది కలిగించే అవకాశం ఉంది. మొండిగా మారడానికి, మొండిగా గొడవలు పెట్టుకోవడానికి ఇలాంటి విషయాల్లో పిల్లలతో కొంచెం గొడవలు అయ్యే అవకాశాలు ఉన్నాయి. కొంచెం జాగ్రత్తగా ఉండండి. వాళ్ళు ఎడ్యుకేషన్ కానీ ప్రొఫెషనల్ పరంగా కానీ కొంత అప్డౌన్స్ ఉన్నా కూడా ఇది క్లియర్ అయ్యే అవకాశం కలిగి ఉంటారు. అంటే కొంత ఇబ్బంది కలిగిస్తున్నా క్లారిటీగా క్లియర్ అయ్యే అవకాశం కలిగి ఉంటారని చెప్పవచ్చు. సష్టమలో కేతు ఉన్నాడు, పార్ట్నర్షిప్ మాత్రం వ్యాపారాలు కానీ ఎవరికి డబ్బులు ఇవ్వడం కానీ చేయకండి. చేస్తే మాత్రం మీరు ఇబ్బంది పడడానికి అవకాశం కలిగి ఉంటారు, ప్రాబ్లమ్స్ ఉండే అవకాశం కలిగి ఉంటారు. ఇక జాతకు సంబంధించినంత వరకు కూడా వృత్తి పరీక్షల్లోకి వచ్చేసరికి అష్టమ స్థానాధిపతి భాగ్యాధిపతి భార్యడు, అష్టమాధిపతి అయిన వాడు ఈ జాతకానికి సంబంధించినంత వరకు కూడా వేలో ఉన్నాడు. హెల్త్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. హెల్త్ పరంగా చిన్న డిస్టర్బెన్స్ ఉండే అవకాశం కలిగి ఉంటారు. ఈ అష్టమాధిపతి ఇబ్బంది కలిగించడంతో పాటు హెల్త్ పరంగా నర్స్ విషయాలు, యాసిడిటీ విషయాలు, ఔషధ సేవ అనేది కంపల్సరిగా పట్టడానికి అవకాశం కలిగి ఉంటారు కాబట్టి జాగ్రత్తగా ఉండండి. విదేశీ ప్రయత్నాలు మాత్రం కొంచెం ఇప్పుడు ప్రయత్నాల్లో, అంటే మీరు దూర ప్రాంతాల నుండి ఇండియా రావడానికి కానీ ఇండియాలో ఉండి దూర ప్రాంతాలు వెళ్ళడానికి కానీ కొంచెం ప్రయత్నాలతో స్టార్ట్ అయ్యే అవకాశాలు కూడా ఈ తులారాశి మీనరాశి వారికి అవకాశం ఉంది కాబట్టి ఇబ్బంది అయితే ఏమీ లేదని చెప్పాలి. తర్వాత వీరికి సంబంధించినంత వరకు కూడా మెయిన్ వృత్తికారకుడైన గురుడు బాగున్నాడు కాబట్టి ఇప్పుడు దాకా కూడా ఈ జాతకానికి సంబంధించినంత వరకు కూడా వృత్తిపరంగా అప్ అండ్ డౌన్స్ అవుతూ ఇబ్బంది కలిగిస్తున్న ప్రొఫెషన్స్ ఏదైతే ఉన్నాయో ఆ ప్రొఫెషన్లో క్లారిటీ వచ్చే అవకాశం కలిగి ఉంటారు, డెవలప్మెంట్ ఉండే అవకాశం కలిగి ఉంటారు, మంచి అనుకూలమైన ఫలితాలు ఉంటాయని చెప్పవచ్చు. కొంచెం బెటర్మెంట్ ఉండడానికి అవకాశం కలిగి ఉండవచ్చు. కొత్త వ్యాపారాలు కానీ కొత్త మార్గాలు కానీ ప్రయత్నించండి, కానీ జాగ్రత్తగా చేసుకోండి. మంచి అనుకూలంగా ఉండడానికి అవకాశం కలిగి ఉంటారని చెప్పవచ్చు. తర్వాత లాభాధిపతి అంటే వ్యయాధిపతి అనే వాడు శని ఇక్కడ ఉన్నాడు. ఈ శని ఇక్కడ కూర్చోవడం వల్ల కొంత అప్ అండ్ డౌన్స్ ఎక్కువ అవుతుంటారు, అంటే ఖర్చులు ఎక్కువ అవుతుంటాయి, మీ మీద నీలాభ నిందలు కూడా ఎక్కువ అవడానికి అవకాశం ఉంది. మీరు చేస్తున్న జాబ్ విషయంలో కానీ ఏదైనా కొంత ఇబ్బంది కలిగించడానికి అవకాశం కలిగి ఉంటారు. తర్వాత గవర్నమెంట్ సంబంధించిన సెక్టార్స్లో ఉన్న వారు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండండి. మీకు ఏసీబీ ఇలాంటి సంబంధించిన జాబ్స్ ఇలాంటి గవర్నమెంట్ సెక్టార్స్ ఉన్న డిపార్ట్మెంట్ నుంచి కొంచెం ఇబ్బంది కలిగించడానికి, ఏసీబీ పోలీస్ డిపార్ట్మెంట్లో వాళ్ళకి కొంత ఏసీబీ సంబంధించిన విషయాల్లో కొంత ఇబ్బంది కలిగించడానికి అవకాశం కలిగి ఉంటారు కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిదని చెప్పవచ్చు. ఇలాంటి మరిన్ని సరికొత్త వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.